నమస్కారం దర్హాస బ్లాగ్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయము అంతు పట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అలాగే ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా నాకు మెసేజ్ బాక్స్లో తెలియచేయండి ఈరోజు మనం తెలుసుకునే విషయము అంతు పట్టని ఉపద్రవాలు అంటే మన ఇంట్లో కానీ మనకి తెలియకుండా మన మీదకి అంతుపట్టని ఉపద్రవాలు అనేవి వస్తున్నాయి అనుకోండి వాటిని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం దీనికి చాలా చక్కటి పరిష్ పరిష్కారం ఏమిటంటే శివాలయంలో అంటే మనం శివాలయానికి వెళ్ళి మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉత్తరం వైపు అంటే శివాలయానికి ఉత్తరం వైపు మీకు శివాలయానికి వెళ్ళిన తర్వాత ఉత్తరం అనేది ఎటువైపు ఉన్నదో మీకు తెలియకపోయినా పర్వాలేదు ఎన్ ఎలా అంటే స్వామివారి పాన అనేది ఎప్పుడూ ఉత్తరం వైపే ఉంటుందన్నమాట స్వామివారి పానపట్టం అనేది మీకు ఉత్తరం వైపు ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఉత్తరం అనేది ఎవరిని అడగక్కర్లేదు శివాలయానికి వెళ్ళండి ఉత్తరం వైపున నువ్వుల నూనెతో నలభై నాలుగు రోజుల పాటు దీపారాధన చేయండి ప్రతిరోజు మీకు ఏదైనా అడ్డంకులు వస్తే వదిలేయండి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఇంతేనండి హిమాలయంలో ఉత్తరం వైపున నువ్వుల నూనెతో నలభై నాలుగు రోజుల పాటు దీపారాధన చేస్తే మీ కుటుంబ సభ్యులపైకి కానీ మీ ఇంటిపైకి కానీ ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా అవి వెంటనే తొలగిపోతాయన్నమాట తప్పకుండా తొలుగుతాయండి చాలా చిన్న పరిహారము మీరు పూజ అంటే ఏంటంటే మీరు నిత్య పూజ చేసుకోండి ఇంటికి ఇంటి నుండి స్వామివారి గుడికి వెళ్ళండి ఉత్తరం వైపున నువ్వుల నూనెతో నలభై నాలుగు రోజుల పాటు దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీకు ఏదన్నా అంటే మళ్ళీ ప్రసాదం పెట్టాలా ఇలాంటివి ఏమన్నా డౌట్స్ వస్తే ఏం అవసరం లేదండి ఆ దీపం దగ్గర నాలుగు పటికీ బెళ్ళం ముక్కలు పెట్టేసి స్వామివారికి నమస్కరించుకొని ఇంటికి వచ్చేయండి ఇంతేనండి ఏదైనా అంటు అంతు పట్టనిటువంటి ఉపద్రవాలు కనుక మీకు కలుగుతుంటే ఈ పని చేయండి మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం